రాష్ట్రంలో పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సందడి వాతావరణం నెలకొనే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో బడి పిలుస్తుంది కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. బడియుడి పిల్లలకు చదువుపై ఆసక్తి పెరిగేలా విద్యా వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియా సమావేశంలో తెలిపారు. విశాఖలో ప్రత్యేకించి విద్యాశాఖ అధికారులతో సమీక్షించిన ఆయన వారం రోజుల పాటు జరిగే కార్యక్రమాలను వివరించారు. తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు విద్యాశాఖ అధికారుల కృషి పట్టుదలతోనే ప్రగతిని సాధించగలమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈరోజు నుంచి ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ఓపెన్ చేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఉదయమే ఎండాడ గవర్నమెంట్ స్కూల్లో ఈ బడి పిలుస్తుంది పేరుతోటి విద్యా వారోత్సవాలు వారం రోజుల పాటు ఏమేమి కార్యక్రమాలు చేయాలి ఇవన్నీ కూడా వివరంగా మాట్లాడుకోవడం జరిగింది. మొదటి రోజు స్వాగతం పేరుతోటి పాఠశాలలో ఒక పండుగ వాతావరణంలో ఈ బడి పిలుస్తుంది విద్యా వారోత్సవాలు ఇవన్నీ చేసుకోవటం, అలాగే రెండో రోజు సంబరం, మూడో రోజు అక్షరం, నాలుగో రోజు అభినయం, ఐదో రోజు వందనం, ఆరో రోజు నందనం, ఏడో రోజు అభినందనం. చక్కటి తెలుగు పుట్టిపడే విధంగా ఈ పేర్లతోటి 7 రోజుల పాటు అంటే ఇంక్లూడింగ్ సండే కూడా మొత్తం ఈ కార్యక్రమాలు ప్లాన్ చేయడం జరిగింది. ఇవి ఆల్రెడీ మీకు జిల్లాలకి ఆఫీసర్లందరూ కూడా పంపడం జరిగింది. దీన్ని మీరు ఇంటర్న్ అందరూ కూడా కమ్యూనికేట్ చేశారు. ఈ రోజు నుంచి ఈ షెడ్యూల్ మొత్తం కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. పిల్లలు బడికి రావడం కానీ చదువుకోవడం కానీ ఇవన్నీ కూడా ఒక ఆనందదాయకమైన వాతావరణంలో జరగాలి. ఏదో ఒక ప్రెజర్గా ఫీల్ కాకుండా ప్లెజర్గా ఫీల్ కావాలి పిల్లలు స్కూల్కి వెళ్ళడం అనేది, అలాగే వాళ్ళు చదువుకోవడం కానీ అవన్నీ కూడా చాలా సంతోషంగా చదువుకోవాలి. అటువంటి కాన్సెప్ట్ అంతా కూడా మనం ఈ 7 రోజుల పాటు ఈ ప్రోగ్రామ్స్లో పెట్టాం.